రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ ఈ ఐపీఎల్లోని 23rd మ్యాచ్ చిన్న గ్రౌండ్ షార్జాలో ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 46 పరుగుల తేడాతో ఒక బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్తో రాజస్థాన్ తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత కష్టతరం చేసుకున్నట్టుగా కనపడుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పిచ్ ఎక్కువగా చేంజ్ అవ్వదు అన్న నమ్మకంతో డ్యూ ఫ్యాక్టర్ మీద ఆశతో బౌలింగ్ ఎంచుకున్నాడు. స్మిత్ నిర్ణయాన్ని రాజస్థాన్ బౌలర్లు చాలా వరకు నిలబెట్టారనే చెప్పాలి. భారీ ఫైర్ పవర్ ఉన్నటువంటి ఢిల్లీ జట్టుని అంత చిన్న గ్రౌండ్ షార్జాలో 184 పరుగులకే రెస్ట్రిక్ట్ చేయగలిగారు. టైమ్లీగా వికెట్స్ తీస్తూ ఎవరిని స్టాండ్ అవ్వనివ్వకుండా ఢిల్లీని రెస్ట్రిక్ట్ చేయడంలో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతులయ్యారని చెప్పక తప్పదు. ఎంటైర్ ఢిల్లీ యూనిట్లో హెట్మైర్ కొట్టిన 45 పరుగులే టాప్ స్కోర్గా ఉంది. దీన్ని బట్టి చూస్తే టాప్ ఆర్డర్లో వచ్చినటువంటి పృథ్వీషా, ధవన్, శ్రేయస్ అయ్యర్, పంత్, స్టాయినిస్ అందరినీ కూడా చాలా తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు రాజస్థాన్ బౌలర్లు. ఇక రాజస్థాన్ బౌలర్లు ఇచ్చిన బూస్ట్ని మాత్రం వారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయింది. యశస్వి జైస్వాల్ కొత్తగా వచ్చిన కుర్రాడు చిన్నగా కుదురుకోవడానికి ఆడుతున్నట్టుగా కనపడ్డాడు. పవర్ ప్లేలో ఒక్కసారి జాస్ బట్లర్ అవుట్ అయిన తర్వాత నుంచి ఎక్కడా కూడా రాజస్థాన్ చేజ్లో ఉన్నట్టుగా మాత్రం అనిపించలేదు. బట్లర్ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత 56 పరుగుల వద్ద స్మిత్ అవుట్ అయ్యాడు, వెను వెంటనే సంజు శాంసన్ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చినటువంటి యోకెరటం మహిపాల్ లాంబ్రోర్ అవుట్ అయ్యాడు. రాజస్థాన్కి బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉండేదే టాప్లో. అలాంటిది టాప్ 3 బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరుకోవడంతో రాజస్థాన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. దాంతోపాటుగా ఈరోజు రాజస్థాన్ టామ్ కరణ్ని పక్కకు పెట్టి మరీ ఆండ్రూ టైని తీసుకొని వచ్చింది. ఆండ్రూ టై ఒక వికెట్ తీసినప్పటికీ కూడా టామ్ కరణ్ బ్యాట్తోనే చాలా హ్యాండీగా ఉండేవాడు. లోవర్ ఆర్డర్లో ఒక పవర్ఫుల్ హిట్టింగ్ బ్యాట్స్మెన్గా టామ్ కరణ్ రాజస్థాన్కు ఉపయోగపడేవాడు. ఇప్పటికే ఈ సీజన్లో అతను ఏంటో, లోవర్ ఆర్డర్లో ఎంతటి ఫైర్ పవర్ అతని సొంతమో ఆల్రెడీ నిరూపించాడు కూడా. అయినప్పటికీ కూడా చిన్న గ్రౌండ్ షార్జాలో స్టిల్ ఆండ్రూ టై ఆప్షన్కి అయితే వెళ్ళారు. ఆండ్రూ టై కూడా ఈ మ్యాచ్కి వచ్చినప్పటికీ కూడా పరుగులు బాగా లీక్ చేశాడు. అండ్ ఎంటైర్ రాజస్థాన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ ఆరన్తో పాటుగా ఆ స్థాయిలో 12.5 ఎకానమీ రేట్తోని పరుగులు ఇచ్చింది మాత్రం ఆండ్రూ టై మాత్రమే ఈరోజు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీ బౌలర్లు మాత్రం మరొక మారు రాజస్థాన్ బౌలర్లలాగానే సమిష్టిగా బౌలింగ్ చేశారని చెప్పక తప్పదు. అండ్ ఎస్పెషల్లీ రబాడా, నోక్యా అండ్ రవిచంద్రన్ అశ్విన్ వారు ట్యాండంలో ఇస్తున్న బంతులకు ప్రత్యర్థి టీం దగ్గర మాత్రం ఆన్సర్ లేకుండా పోయింది. ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ చూసుకుంటే రెండు బౌలింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఎంటైర్ మ్యాచ్లో కూడా బౌలింగే హైలైట్ అని చెప్పక తప్పదు. షార్ట్ గ్రౌండ్ షార్జాలో అందరూ భారీ సిక్సర్లు, ఫోర్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు బౌలింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ మాత్రం మనకు కనిపించింది. కలిసి వస్తుంది అని చెప్పి ఎంతగానో భావించిన షార్జాలో సైతం రాజస్థాన్కి మాత్రం కలిసి వచ్చినట్టుగా లేదు.